జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి వారాహి యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ బయలుదేరాడని వ్యాఖ్యానించారు. జనసేనకు సంస్థాగత వ్యవస్థలు పార్టీ సింబల్ ఉన్నాయని తాను భావించడం లేదని అన్నారు. ఎన్నికల్లో ఎవరు గాజు గ్లాసు గుర్తు తీసుకోకపోతే జనసేనకు ఇస్తారేమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరోగా తనకున్న పాపులారిటీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడని సజ్జల విమర్శించారు. ఇప్పటిదాకా మీన మీషాలు లెక్కించిన పవన్ ఇప్పుడు వారాహి యాత్ర చేస్తానంటున్నాడు. ఇన్నాళ్లు పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా? మాకేం అభ్యంతరం లేదు, తిరగొచ్చు. చంద్రబాబు ఇచ్చిన అసైన్మెంట్ తో యాత్ర ప్రారంభిస్తున్న పవన్ నాలుగు డైలాగులు రాసుకుని వచ్చాడు. పవన్ కు ఓ రాజకీయ పార్టీ అధినేతకు ఉన్న విలువలు ఉన్నాయా? పవన్ ప్రజలను మోసం చేస్తున్నాడు, తనను నమ్ముకున్న వాళ్లను కూడా మోసం చేస్తున్నాడు. అది కూడా మోసం చేస్తున్నానని బహిరంగంగా చెప్తున్నాడు. చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యమని ఓపెన్ గా చెప్తున్నాడు అని వివరించారు. ఆయన గద్దెదించాలంటే మార్గం ఉన్నట్టుంది. ఇట్లా డేట్లు పెట్టుకొని మీన వేషాలు లెక్క పెట్టుకొని వాయిదా వేసుకొని ఒక వ్యాన్ తీసుకొని బయలుదేరడం కాదు. ముందు నుంచి చేసిన తర్వాత ప్రజల్లో ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయాల్లో ఇంకా లేదా అంతే ఉందేమో సీనియర్. ఆయన కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. వాళ్ళ అన్నతో పాటు వచ్చిన ముందు పెట్టాడు. అప్పుడే వాళ్ళ ఏదో ప్రజారాజ్యంలో యువరాజ్యంలో దానికి ఉన్నాడు. ఆ తర్వాత సొంతంగా కూడా పెట్టాడు. ఆయన 14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిశారు. 19 ఎన్నికల్లో చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం యాంటీ గవర్నమెంట్ ఓటు చేయకూడదు చేయాలనే ఉద్దేశంతో సపరేట్ పోటీ. ఇప్పుడు మళ్ళీ యాంటీ గవర్నమెంట్ ఓటు చేయకూడదని చంద్రబాబు డైరెక్షన్లో ఈ లైన్ తీసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనే లక్ష్యం చెప్తున్నారు. అభ్యంతరమే లేదు, ఎందుకంటే ఎన్నికలు ఉండేదే దానికోసం. ఏమంటున్నది ఏంటంటే ఈ 10 ఏళ్ళు ఏమైనా తిరగొద్దని ఎవరన్నారు కదా, ఈరోజే వారాహి చేసుకొని బయలుదేరాలా? ముందు నుంచి తిరగచ్చు, ప్రజల వల్ల సమస్యలు తెలుసుకోవచ్చు, పరిష్కారం చేయొచ్చు, ఖచ్చితమైన విధానపరమైన వ్యయం తీసుకుంటచ్చు. ఎక్కడ ఇంతవరకు అలాంటిది లేదు. ఉంటే కదా ఆయనకు అలాంటి ఆలోచన లేదు, ఓపిక ఉన్నట్లే. సినిమాలో కదా నాలుగేదో స్క్రిప్ట్లు రాసిస్తేనో ఒకటేదో సీన్లు వాటి కోసం వస్తే సెట్టింగ్ చేస్తే. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.